సాంప్రదాయాలను పాటిస్తూ శ్రీ పైడి తల్లి అమ్మవారి సిరిమాను సంబరాన్ని గతం కంటే మిన్నగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. వీటితో పాటుగా విజయనగరం వైభవాన్ని చాటి చెప్పే విధంగా విజయనగరం ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. అక్టోబర్ 10-11 తేదీలలో జరిగే పైడి తల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు, అక్టోబర్ 9-11 తేదీలలో నిర్వహించే విజయనగరం ఉత్సవాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వివిధ వర్గాల అభిప్రాయం తెలుసుకున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయనగరం ఉత్సవాలు పైడి తల్లి సిరిమానోత్సవానికి సమిష్టిగా విజయవంతం చేయాలని, దీనిని పరిశిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ ఏడాది సామాన్య భక్తులకు అనుమతించాలని ఆదేశించారు. చాలా కాలంగా విజయనగరం ఉత్సవాలు సిరిమానోత్సవంలో ఒక భాగంగానే జరుగుతున్నాయని చెప్పారు. అక్టోబర్ 9-11 తేదీలలో జరిగే విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికను రూపొందించాలని అన్నారు. సైన్స్ ఫెయిర్, ఫ్లవర్ షోలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని అన్నారు. అక్టోబర్ 10-11 తేదీలలో జరిగే పైడి తల్లి సిరిమాను సంబరానికి అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. ఇంతకుముందు ఈ పండుగ గురించి కొన్ని కార్యక్రమాలు మనం చేసుకున్నాము. ఎందుకంటే వెళ్ళాలి దీనికి ఈ పండుగ కూడా నాకు కానీ అమ్మాడు కానీ అక్కడ నుంచి ఇంకా అంత పాలనలు ముందు నుంచి అలాగే తల్లి అంటే కూడా ఈ భక్తులు వస్తున్నాయి కార్యక్రమం. కానీ మరి ప్రధానంగా ఏదైతే తొలగించో 11వ తారీఖు సోమవారంతో 11వ తారీఖు అమ్మవారి సినిమానోత్సవంలో ఈ రెండు రోజులు ప్రధానంగా ఎక్కువగా ఎక్కువగా ఉండమని నాకు వచ్చిన వారికి అలాగే ఆ లాంగ్వేజ్లో నుంచి ఉత్తరాంధ్ర ఇతర జిల్లాల నుంచి వచ్చే అతిథులు మనం చూసుకోలేకపోయాము. అలా కాకుండా ఈ సంవత్సరం అత్యంత ఘనంగా జరుపుకుంటుంది. దాంతో పాటు విజయనగర ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరిగాయి.